ప్రత్యేకమైన కమ్యూనికేషన్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం వల్లే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు సెలక్షన్ అవుతున్నారు అన్నారు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య. విశాఖ దువ్వాడ క్యాంపస్లో నిర్వహించిన యువ తరంగ 2K కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతోన్న తల్లిదండ్రుల్ని గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. తమ కుటుంబ సభ్యులు, కాలేజీ ఫ్యాకల్టీ ప్రోత్సాహం వల్లే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించగలుగుతున్నారు అని విద్యార్థిని మాధవి ఆనందం వ్యక్తం చేశారు. యువ తరంగ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏ వ్యాపారం చేసినా, ఎంత పెద్ద చేసినా, ఎంత చిన్న వ్యాపారం చేసినా తర్వాత తరం కోసం, బిడ్డల కోసం చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. మరీ మరీ నేను చాలా మంది నాకు పేరెంట్స్ తెలుసు, ఇక్కడ కానీ గుంటూరులో కానీ, కొంతమంది పేదవాళ్ళు ఎంతగా చేస్తారు అంటే అది చాలా మంది పిల్లలకు కూడా తెలియదు. ఎంతగా చేస్తారంటే వాళ్ళు ఒక్క పచ్చడితో అన్నం తిని పిల్లలకి పూర్తిగా అన్నం పెట్టి పంపిస్తారు. వాళ్ళు సంవత్సరం అంతా రెండు జతలతో బట్టలతో సర్దుకొని పిల్లలకి యూనిఫామ్ మంచిగా కుట్టించి పంపిస్తారు. సో వాళ్ళు బేసిక్ వాళ్ళు ఒక్కొక్కసారి కష్ట చేస్తా, పిల్లలకు మాత్రం సుఖం అందిస్తూ ఉంటారు. అట్లాంటిది గుర్తుపట్టాలనే ఉద్దేశంతో, అట్లాంటి వాళ్ళకి మేము సమ్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ పేరెంట్ సన్మానాన్ని, ఈ తల్లిదండ్రులకు సన్మానం ప్రవేశపెట్టాము 5-6 ఏళ్ల కిందట. అది నాకు చాలా చాలా సంతోషం కూడా వేస్తుంది, ఎందుకంటే నేను అందరితో దాదాపు మాట్లాడుతూ ఉంటాను. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉంటారు, చాలా మంది 50-60% చిన్న చిన్న వాళ్ళ పిల్లలు, అంటే కార్పెంటర్ పిల్లలు, ఎలక్ట్రీషియన్ పిల్లలు, ఆటో డ్రైవర్స్ పిల్లలు, వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే ఇది నిజమైన ఆనందం. ఇది అసలు ఏమిచ్చినా ఆనందం రాదు. అట్లాంటి ఆనందం చూడటం కోసం, అట్లాంటి వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేయటం కోసం ఈ తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఖర్చుతో, చాలా శ్రమతో చేస్తున్నాం. మాకు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత శ్రమ పెట్టినా సరే మాకు దానికంటే 10 రెట్లు ఆనందం కలుగుతుందని మాత్రం నిర్బంధంగా తెలియజేస్తున్నాం. నేను ఇంత సాధించాను అంటే మా మదర్, గాడ్ గిఫ్టెడ్ మదర్, మై మదర్ ఇన్ లా, మా అత్తగారు చాలా సేవ చేశారు నాకు. నేను 4 ఇయర్స్ చదువుకున్నంత కాలంలో ఒక 4 సార్లు కూడా నేను క్యారెస్ బాక్స్ కట్టుకుని ఉండను. నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి నేను ఏం తింటానో అని అన్ని ప్రిపేర్ చేసి ఉంచుతారు. చాలా 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 రుణపడి ఉన్నాను మా అత్తయ్య గారు, మావయ్య గారికి అయితే. ఎన్ని ఇచ్చినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేను. తల్లిగా ప్రతి తల్లి చేయడం అది ధర్మం, కానీ వాళ్ళు చేయడం అనేది నాకు నిజంగా వాళ్ళంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. అన్నిటికంటే ముఖ్యంగా మా హస్బెండ్ కోసం చాలా చెప్పాలి. ఏది కూడా నువ్వు ఇది చెయ్యు, ఇది చెయ్యొద్దు అని ఏ రోజు చెప్పలేదు. నీకు ఏది నచ్చితే అదే చెయ్యని నన్ను వదిలేశారు. ఇంత స్వతంత్రంగా వదిలేరు కాబట్టి నాకు నచ్చిన వేలో నేను వెళ్ళగలిగాను, ఇంత సాధించగలిగాను. నేను మా ఫ్యామిలీ మొత్తానికి, ఇంత సపోర్టివ్ ఫ్యామిలీ వచ్చినందుకు అందరికీ చాలా 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 రుణపడి ఉన్నాను. నా సక్సెస్ నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇదిగా అయ్యారు. చాలా చాలా ఇదిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. చాలా మంది రాలేకపోయారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల. మా పేరెంట్స్, మా మదర్, మా ఫాదర్ యుఎస్ లో ఉండడం వల్ల రాకపోలేకపోయారు. నేను చాలా మిస్ అయ్యాను కాలేజ్, అది కూడా నాకు ఏవి వేసి తీసుకు